టీటీడీ బోర్డును వెంటనే తప్పుడు నిర్ణయాలు కాదు మేము మంచి సీఎం గారిని నిరూపించుకుంటా అని చెప్పి బాగా నిరూపించు మాతాకి వందే వందే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ అప్పుడుతో పట్టిస్తూ ప్రభుత్వాలన్నీ మొత్తం ఈ విధంగా ముందుకు పోతుంటే క్రియాల్ పెన్షన్ రేట్ అయితేనేమి ప్రజలకు ఏదైనా సరే అసౌకర్యంగా చేస్తూ మీరు మాతాకి విక్రయాలను హిందువుల జోలికొస్తే హిందువుల జోలికొస్తే హిందువుల జోలికొస్తే హిందువుల విశ్వాసాలను దెబ్బతీయాలని చూస్తే టీటీడీ భూముల జోలికొస్తే హిందువుల పట్ల నిర్లక్ష్య వైఖరే జై మాతా జై మాతా బిజెపి జిల్లా అధ్యక్షులు ఉన్నారు ఆయన అడిగించుకున్నాము రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం భూములు అమ్మకానికి వైసీపీ ప్రభుత్వం పెట్టిన దానిపైన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉదయం 9 నుండి సాయంకాలం 6 వరకు నిరాహార దీక్ష చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు వైసీపీ ప్రభుత్వం కరోనా వచ్చి చాలామంది ఇబ్బంది పడి కష్టాల పాల్లో ఉంటే వారు మాత్రం కరోనా వచ్చింది కదా ఎవరు కూడా భూములు కొనరు వెంకన్న స్వామి భూములు వేలమేసి వారే కొనుక్కొని తక్కువ ధరలకు అమ్ముకోవాలని చూసి చెప్పి చూస్తున్నారు. పెద్ద పెద్ద పితామహులు పెద్ద పెద్ద వాళ్ళు కూడా వెంకటరమణ స్వామి జోలికి వెళ్ళి కాలగర్భంలో కలిసిపోయారు. ఇప్పటికైనా వెంకన్న స్వామికి దగ్గరికి వెళ్ళి వైసీపీ ప్రభుత్వం తప్పైందని చెప్పి వాళ్ళు చెంపలేసుకుంటే తప్పకుండా క్షమిస్తారు, లేకుంటే కొన్ని నెలల్లోనే ఈ ప్రభుత్వం పతనమయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా వారు దీన్ని పునఃసమీక్షించి తప్పకుండా ఈ భూముల్ని కాపాడాలి, ఇంకా అవసరమైతే అక్కడ హిందూ ధర్మాన్ని కాపాడుతూ వెంకన్న స్వామి ఆలయాలు కట్టడం కానీ లేదా ఇంకా సేవా కార్యక్రమాల కోసం ఆ భూములు వినియోగించుకోవచ్చు. కానీ ఈ విధంగా అమ్ముకొని అన్యాయంగా చేయడం చాలా ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. ముఖ్యంగా మీకు చేత కాకపోతే మా భారతీయ జనతా పార్టీకి అప్పగిస్తే తప్పకుండా రాష్ట్రంలోని అన్ని ఆలయాలు ఆలయాల భూములు కూడా సంరక్షిస్తాం, తప్పకుండా మా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఆ కెపాసిటీ ఉంది ఆ గౌరవం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు దయచేసి ఈ భూములన్నింటినీ కూడా అమ్మకుండా ఆపేసి ఈ ఏవైతే ఈ దేవాలయాలు ఉన్నాయో ఈ దేవాలయాలన్నీ కూడా తప్పకుండా భారతీయ జనతా పార్టీకి అదేవిధంగా ఆర్ఎస్ఎస్కు అప్పగించాలని చెప్పి కోరుతున్నాం. ముఖ్యమంత్రి గారు వేసిన బోర్డే ఈ బోర్డు, డైరెక్ట్గా బోర్డు సపరేట్గా రాలేదు లేదా ప్రజల్లోంచి రాలేదు, ముఖ్యమంత్రి గారు అపాయింట్ చేసిందే. ఒకప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అంటే కేవలం 6 మందో 9 మందో సభ్యులు ఉండేవాళ్ళు, అధ్యక్షులు ఉండేవాళ్ళు. ఈరోజు దాదాపు 100 మందిని సభ్యులు చేశారు, అదొక వ్యాపార సంస్థగా చేశారు. ఈరోజు లడ్డూలు కూడా షాపుల్లో అమ్మాలని చెప్పి ప్రపోజల్ పెట్టారు, మళ్ళీ కనీసం టీటీడీ కళ్యాణ మంటపాలని అమ్ముతున్నారు, దానికి సంతోషించాలి. ఇప్పటికైనా ఎందుకంటే స్వామిని వెంకన్న స్వామిని దర్శించుకొని అక్కడ ప్రసాదం తీసుకొని తింటే అది సంతోషం ఉంటుంది, కానీ ఎక్కడో షాపుల్లో అమ్మడము లేకపోతే ఇంకో చోటు అమ్మితే అది పద్ధతి కాదు. దీన్ని కూడా పునఃసమీక్షించాలి, తప్పకుండా వెంకన్న స్వామి దగ్గరే ఈ ప్రసాదాలు అందాలి. అంతేగాని ఇంతకుముందు ఒకప్పుడు ఢిల్లీలో కూడా కొద్ది రోజులు బ్రాంచ్ మాదిరి పెట్టి అమ్మడం జరిగింది, దాన్ని కూడా తప్పపట్టడంతో తప్పకుండా కేవలం తిరుమలలో మాత్రమే ఈ లడ్డూలు దొరికే విధంగా చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఇవన్నీ కూడా పునఃసమీక్షించి తప్పకుండా వెంకన్న స్వామి గారి దగ్గరికి వెళ్ళి చెంపలేసుకుంటే తప్పకుండా క్షమిస్తారు, లేకపోతే కొన్ని నెలల్లోనే వైసీపీ ప్రభుత్వం కాలగర్భంలో కలిసిపోతుంది.